హనుమాన్ మూవీలో చూపించినట్టు ఆ రుద్రమణి నిజంగా ఉందా? అదేనండి మణిబాబు. ఒకవేళ ఉంటే అది ఎక్కడ ఉంది? ఇప్పటి వరకు అది ఎవరికి దొరకలేదా? ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ అన్నింటినీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఎక్కువ ల్యాగ్ చేయకుండా అసలు ఆ మణిబాబు నిజంగా ఉన్నాడో లేదో అనేది 2 మినిట్స్లో చెప్పుకుందాం. అంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రిలేటెడ్ ఇంకా ట్రెండింగ్ టాపిక్స్ ఇంకా ఇలాంటి మిస్టరీస్ ఈ ఛానల్లో డిస్కస్ చేసుకుందాం. సో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అసలు ఆ రుధిరమణి ఉందో లేదో తెలుసుకునే ముందు వాల్మీకి రామాయణం ప్రకారం అసలు అప్పుడు ఏమైందో చూద్దాం. సూర్యుని చూసి హనుమంతుల వారు మామిడి పండు అనుకుని తినడానికి వెళ్తాడు. అప్పుడు ఇంద్రుడు తన దగ్గరున్న వజ్రాయుధంతో హనుమంతుల వారి మీదకి విసురుతాడు. ఆ విసిరిన వజ్రాయుధం హనుమంతుల వారి ఎడమ పక్క దవడం మీద తగిలి అక్కడ స్పృహ కోల్పోయి పడిపోతాడు. అంతేగాని రక్తం రావడం అనేది ఎక్కడ చెప్పలేదు. అసలు వజ్రాయుధం చూడటానికి కత్తి ఆకారంలో ఉన్నా అది తగిలితే నరకడం అలాంటివి ఉండవు. అది ఒక ఎనర్జీతో ఉన్న ఆయుధం, అంతే. చెప్పలేనంత ఎలక్ట్రిక్ పవర్ తగిలినట్టు ఉంటుంది, అంతది చాలా ఎక్కువ. అంతేగాని తగిలితే రక్తం రావడం లాంటివి ఉండవు. సో హనుమంతుల వారు యుద్ధం చేసేటప్పుడు చాలాసార్లు రక్తం కారడం అనేది జరిగింది. ఎక్కడ ఇలాంటి రుద్రమణి గురించి ప్రస్తావించలేదు. సో ఇదంతా మూవీ స్క్రిప్ట్లో ఒక భాగమే. హనుమంతు అనే క్యారెక్టర్స్కి పవర్స్ ఉండాలి కాబట్టి అది జస్ట్ అలా కల్పించారంతే. ఇంకా మూవీ క్లైమాక్స్లో చూపించినట్టు రాముల వారు కూడా మాట ఇవ్వడం, రాక్షసుల నుండి లోకాన్ని కాపాడడం అనేది కూడా లేదు. ఇది కూడా ఈ మూవీ స్క్రిప్ట్లో ఒక భాగమే. అయితే సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు చాలా కష్టమైందంట. అయితే హనుమంతుల వారికి ఏదో ఒక లోపం పెట్టాలి, ఎలాగ పెట్టాలి అని ఒకసారి ఆ పాయింట్ వచ్చిన తర్వాత అద్భుతంగా అయ్యిందంట, అద్భుతంగా స్క్రిప్ట్ రాయడం అయ్యిందంట. ఇంకా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ప్రతి సంక్రాంతికి ఒక మూవీ చొప్పున ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వదులుతానని చెప్పాడు. బట్ ఇలాంటి మూవీస్ కొద్ది టైం తీసుకుని చేస్తే క్వాలిటీ హనుమాన్ మూవీలా వస్తుంది. సో సంక్రాంతికి అనే టార్గెట్ పెట్టుకోకుండా మూవీని స్లోగా టాపిక్స్పై ఎక్కువ వర్క్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు హనుమాన్ మూవీ దాదాపు 300 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసింది. అంతే, నెక్స్ట్ వచ్చే జయ హనుమాన్ పై కూడా బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది. నాకు తెలిసి నెక్స్ట్ సంక్రాంతికి అయితే జయ హనుమాన్ మూవీ రాదు. సో ఎప్పుడు వస్తుందో ఇక చూడాలి. సో లాస్ట్ వరకు ఈ వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.